జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు అనేటటువంటివి దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకి ఒక సంకేతాన్ని ఇచ్చాయి. అది ప్రధానంగా ఏంటంటే ప్రతిపక్షాలని లేకుండా చేయాలి అనేటటువంటి ఆలోచన, ఈ ప్రతిపక్షం కాకపోతే ఇంకో ప్రతిపక్షం వస్తుంది అనేటటువంటి దానికి బీజేహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలే మనకి ప్రత్యక్షంగా కనపడతా ఉన్నాయి. ఈ ఎన్నికల ఫలితాలని ఆంధ్రాలో జరుగుతున్నటువంటి ఏపీ పాలిటిక్స్లో కూడా మనం అన్వయించుకొని ఆలోచిస్తే ఇక్కడ ఉన్నటువంటి పరిణామాలను కూడా మనం పరిశీలించవచ్చు. ఈ అంశాలు ఏపీ రాజకీయాల్లో జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతాయి, అంటే ఎలా ఉండబోతాయి అంటే ఎలాంటి సంకేతాలను మనం అర్థం చేసుకోవచ్చు? జిహెచ్ఎంసి అనేటువంటిది తెలంగాణలో మూడో వంతు జనాభాకి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఉన్నటువంటి పరిణామాలు లేకపోతే పర్యవసానాలు మిగతా దేశం మీద లేకపోతే పొరుగునే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మీద ప్రభావితం చూపేందుకు చూపించాలనే ప్రయత్నంలో బీజేపీ ఉన్నమాట వాస్తవం. అయితే భౌతికంగాను అదేవిధంగా దాని ఆ పార్టీ యొక్క బలాబలాల రీత్యా గత చరిత్ర ఇవన్నీ చూసుకున్నప్పుడు బీజేపీ ప్రచారం అయితే చేసుకోవచ్చు కానీ దానికి అవసరమైనటువంటి భౌతిక పరిస్థితులు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో లేవన్నది స్పష్టం. ఎందుకంటే ఒక కార్పొరేషన్ ఎన్నిక వేరు, అది ముఖ్యమైనదే, అందులో ఏంటంటే సందేహం లేదు. అదే ఒక రాష్ట్ర అసెంబ్లీ లేకపోతే ఒక స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి అంశం వేరు. దీనికంటే కొద్ది రోజు కొద్ది వారాల ముందు జరిగినటువంటి బీహార్ ఎన్నికల ఫలితాలు ఏమిటో మనం చూసాం. అందువల్ల ఒకదానికొకటి కంపారిజన్ అనేది చేసుకోవచ్చు కానీ ఆయా భౌతిక పరిస్థితులను బట్టి చూసుకోవాలి. ఆ విధంగా చూసుకున్నప్పుడు బీజేపీ నాయకులు ఇక్కడ తెలంగాణలో దుబ్బాకతో ఎట్లాగైతే మేము ప్రస్థానాన్ని ప్రారంభించామో అదేవిధంగా చిత్తూరు లోక్సభ ఉప ఎన్నిక ద్వారా మేము ఆంధ్రప్రదేశ్లో బీజేపీని ఇదే స్థాయిలో మేము తీసుకొస్తాం అనేటువంటి ప్రచారాన్ని ఇప్పటికే వాళ్ళు ప్రారంభించారు. అదేవిధంగా రెండు రోజుల క్రితం జరిగినటువంటి రాష్ట్రవ్యాప్త ఆందోళనలో రోడ్ల గురించి వాళ్ళు పెద్ద ఎత్తున అనేక చోట్ల కేంద్రీకరించి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక దాడి అనేటువంటి దాన్ని ప్రారంభించారు. సరే, ప్రతిపక్ష పార్టీగా ఆ విధంగా చేయొచ్చా అంటే చేయొచ్చు, వాళ్ళకి ఆ రైట్ ఉన్నది. రోడ్డు సమస్య కావచ్చు, ఇంక ఏ ప్రజా సమస్య మీద అయినా వాళ్ళు ఆ విధమైనటువంటి చేయొచ్చు. కానీ దానిలో ప్రజా సమస్య కంటే రాజకీయ పరమైనటువంటి అంశాలే ఆ పార్టీ నేతల ప్రసంగాల్లో చోటు చేసుకున్నాయనేటువంటిది గమనించాలి. అందువల్ల హైదరాబాద్ ఎన్నికల్ని అదేవిధంగా దుబ్బాక ఎన్నికల్ని తిరుపతి ఉప ఎన్నికతో పోల్చుకోవడం అనేటువంటిది అసంబద్ధము, ఆచరణలో అది జరిగేటువంటి పరిస్థితి కాదనేది మనం గమనించాలి. అంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం అంటే హైదరాబాద్కి ఆంధ్రాకి అసలు సంబంధం లేనటువంటి అంశమే. అయితే హైదరాబాద్లో టీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కాంగ్రెస్ను కానీ అక్కడ స్థానికంగా లేకుండా చేయాలనేటటువంటి పద్ధతిలో అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ టీఆర్ఎస్లో గతంలో చేర్చుకోవడం, ఆ తర్వాత టీఆర్ఎస్ వ్యవహరించినటువంటి తీరు, ఏకపక్షంగా వ్యవహరించినటువంటి తీరు కానీ ఇదంతా ఓటర్లలో యాంటీ గవర్నమెంట్ వేవ్ అనేటటువంటిది క్రియేట్ చేయడం, దాన్ని ఉపయోగించుకునేటటువంటి శక్తిలో కాంగ్రెస్ లేకపోవడం, దాన్ని బీజేపీ ఉపయోగించుకున్నది అనేటటువంటిది అన్ని విశ్లేషణలో మనం చూస్తూ ఉన్నాం. అదే తరహాలో గతంలో ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలను 23 మందిని చేర్చుకొని ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయాలనేటటువంటి ఆలోచనకి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. అదే తరహాలో ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో టీడీపీకి జనం చెప్పాల్సినటువంటి బుద్ధి చెప్పారు, ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ కూడా గత తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే వ్యవహరించిందో అదే తరహాలో ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తూ ఉంది. ఈ పరిస్థితుల్లో యాంటీ గవర్నమెంట్ వేవ్ ఏమైనా వస్తే ఎలా ఉంటుంది అనేటటువంటి దానికోసం ఈ అంశాన్ని మనం పోల్చుకోవచ్చు అనేది. తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేకత అనేటువంటిది ఇప్పటికిప్పుడు వచ్చినటువంటి అంశం కాదు. ఎందుకంటే 2014లో అధికారానికి వచ్చిన తర్వాత మళ్ళీ 4 సంవత్సరాలకి 2018లో ముందస్తు ఎన్నికలు జరిగాయి. ఆ ముందస్తు ఎన్నికలు జరిగి ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతా ఉంది, 2 సంవత్సరాలు దాటింది. అందువలన మొత్తంగా అంటే ఈ 6.5 సంవత్సరాల యొక్క ప్రభుత్వ వ్యతిరేకత అనేటువంటిది ఇప్పుడు ఫలితాలని ఇస్తూ ఉంది. దాన్ని ఉపయోగపెట్టుకోవడంలో కాంగ్రెస్ వైఫల్యం అనేటువంటిది ఒకటి. కాంగ్రెస్లో చేరినటువంటి వాళ్ళందరినీ కూడా
ఎమ్మెల్యేలను కానివ్వండి, లేకపోతే స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా టీఆర్ఎస్ తన అధికారాన్ని ఎరగా చూపి ఇటువైపు లాక్కోవడం అనేటువంటిది తెలిసింది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితి దానికి భిన్నం. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా వైసీపీ ప్రభుత్వం 2019లో వచ్చింది. అది సంక్షేమ పథకాలని పెద్ద ఎత్తున అమలు జరుపుతూ ఉంది. అయితే దానిలో కూడా కొన్ని లోపాలు ఉండొచ్చు. ఆ లోపాలు ఇప్పుడు ఉదాహరణకి ఇసుక పాలసీలో అది అనుసరించినటువంటి వైఖరి అటు సామాన్య జనంలోను లేకపోతే ఆ చివరికి ఆ పార్టీ మద్దతుదారులలో కూడా అసంతృప్తి అనేటువంటిది అంతర్గతంగా బహిరంగంగా వ్యక్తం చేయకపోయినా అంతర్గతంగా ఉన్నది. అటువంటి కొన్ని లక్షణాలు తప్ప టీఆర్ఎస్ తో పోల్చుకుంటే అంత ప్రభుత్వ వ్యతిరేకత అప్పుడే వచ్చిందని మనం చెప్పలేము. రెండవది హైదరాబాదు అలాగే తెలంగాణలో ఉన్నటువంటి భౌతిక పరిస్థితి ఏంటంటే ఇక్కడ హైదరాబాదులో ముస్లిం వ్యతిరేకతని లేకపోతే మజ్లిస్ పార్టీ వ్యతిరేకతని బీజేపీ అనేటువంటిది గత కొన్ని దశాబ్దాలుగా నిరంతరం అది ఒక ప్రచారం సాగించింది. ఆ ప్రచారం అనేటువంటిది ఓటర్ల మెదడుల్లో కానివ్వండి లేకపోతే ఎన్విరాన్మెంట్ లో కానీ అది ఇప్పటికే ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వ వ్యతిరేకత అనేటువంటిది దానికి తోడై ఆ ఓటర్ షిఫ్ట్ అనేటువంటిది ఇటు జరిగింది. ఇదే పరిస్థితి హైదరాబాద్ లో ఉన్నటువంటి ఈ ముస్లిం వ్యతిరేకత ఈ మజ్లిస్ను బూచిగా చూపడం అనేటువంటిది మొత్తం తెలంగాణలో చూపడం బీజేపీకి సాధ్యం కాదు. ఎందుకంటే మొత్తంగా ఇక్కడ ఉన్నంత మజ్లిస్ పార్టీ ఉన్నంత పటిష్టంగా ఇక్కడ ఉన్నటువంటి జనాభా కేంద్రీకరణ తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఉండదు. అందుకని స్థానికంగా ఉండేటువంటి పరిస్థితులను బట్టి దాని ప్రభావాలు కూడా ఉంటాయి. వీటితో కంపేర్ చేసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ విధమైనటువంటి ముస్లిం వ్యతిరేకతని రెచ్చగొట్టడానికి బీజేపీకి అక్కడ ఉన్నటువంటి అవకాశాలు దాదాపుగా లేవు. మొత్తం మీద దాని జాతీయ ఎజెండాలో భాగంగా ముస్లిం వ్యతిరేకతని లేకపోతే ఇంకో దాన్ని రెచ్చగొట్టచ్చు. గతంలో చూసాం మనం తిరుపతిలో ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల రీత్యా అక్కడ కూడా ఒక విధమైనటువంటి రెచ్చగొట్టడం, లేదా ముస్లింలు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మతమైనటువంటి క్రైస్తవాన్ని అడ్డం పెట్టుకొని ఆ క్రైస్తవ వ్యతిరేకతను రెచ్చగొట్టడం, ఇటువంటి అంటే ఇక్కడున్న దానికి భిన్నమైనటువంటి పద్ధతుల్లో అక్కడ కూడా మతాన్ని ముందుకు తీసుకొచ్చి ఏదో మొత్తం తిరుమల పవిత్రతని పోగొడుతున్నారనో లేకపోతే ఇంకొక దేవాలయ పవిత్రతను పోగొడుతున్నారనో డిఫరెంట్ ఎజెండాతో అది కూడా మతం చేయండినే అయితే అందువల్ల ఆ విధమైనటువంటి ప్రయత్నం ఎప్పటి నుంచో చేస్తూ ఉంది. దానికి దీనికి చాలా తేడా ఉంది. రెండోది అన్నిటికంటే మనం గమనించాల్సింది టీఆర్ఎస్ పార్టీకి గత 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా దాదాపు 7% ఓటింగ్ వచ్చాయి. కానీ బీజేపీకి తెలంగాణ బీజేపీకి గత 2014లో కూడా 7% ఓటింగ్ వచ్చింది అసెంబ్లీ ఎన్నికల్లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో. ఆ తర్వాత జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో అది 19% పెరిగింది ఓటింగ్. ఆ 19% అనేటువంటిది ఇప్పుడు జిహెచ్ఎంసీని ఒక రాష్ట్ర నమూనాగా తీసుకుంటే అది 35% పెరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీజేపీ పరిస్థితి అటువంటిది కాదు. దానికి 100 కంటే తక్కువ ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి నుంచి రెండోది బలమైనటువంటి ఇంకొక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం ఉన్నది. దాన్ని పక్కన పెట్టేసి ముందుకు రావడం అనేటువంటిది ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కొండకి వెంట్రుకను కట్టి కొండలు లాగాలని చూసేటువంటి ప్రయత్నం అయితే ఒకటి జరిగేందుకు అవకాశం ఉంది. ఇప్పుడు బీజేపీ తిరుపతి లోక్సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒక ఎత్తుగడగా పనబాక లక్ష్మిని ప్రకటించినప్పటికీ ఒకవేళ బీజేపీతో కనుక ఆ పార్టీకి అంతర్గతంగా కానీ లేకపోతే బహిర్గతంగా కానీ ఒక ఒప్పందం కుదిరినా లేకపోతే ఒక అవగాహన కుదిరినా ఆమెను పక్కన పెట్టేసి ఒక కొత్త రూపంలో బీజేపీ జనసేన టీడీపీ ఈ 3 పార్టీలకు చెందినటువంటి ఒక అభ్యర్థిని ఒక ఏదో ఒక స్వతంత్రం పేరుతోనో లేకపోతే మరొక రూపంలోనో ముందుకు తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీని ఢీకొట్టేందుకు అవకాశాలను మనం కాదనలేము. ఎందుకంటే టీడీపీ జనసేన నాయకులు లేకపోతే బీజేపీ నాయకులు చేస్తున్నటువంటి ప్రకటనలు చెబుతున్నటువంటి మాటలను చూస్తే అటువంటి ప్రయత్నం ఏదో ఒకటి సాగుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అందుకని తిరుపతి అనేటువంటిది ఒక ఉప ఎన్నికని తెలుగుదేశం పార్టీ కూడా బీజేపీతో సంబంధాలను పెట్టుకోవడానికి దాన్ని బీజేపీకి అప్పగించిన ఆశ్చర్యం లేదు. గతంలో కూడా అటువంటి ఒప్పందాలు అవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ బీజేపీ మధ్య జరిగి ఉన్నాయి.
అందువలన రాజకీయాల్లో ఏది అన్వేషణ కాదు, ఏమైనా జరిగేందుకు అవకాశం ఉన్నందువలన ఇప్పుడు వీళ్ళు ఏ విధమైనటువంటి అవగాహనకు వస్తారు అనేటువంటిదే ముఖ్యం. ఇలా కాకుండా బీజేపీ ఒక్కటే కానీ లేకపోతే తెలుగు జనసేన రెండు కలిసి పోటీ చేసినా కానీ అక్కడ ఇటువంటి పరిస్థితులు అయితే ఉత్పన్నమయ్యే అవకాశాలు లేవు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మాటల్లో కూడా గత ఎన్నికల్లో దాదాపు పార్లమెంట్కి మళ్ళీ దుర్గాప్రసాద్ గారికి 4 లక్షల చిల్లర మెజారిటీ వచ్చింది. ఇప్పుడు 3 కలిసి పోటీ చేసినా, ఇండివిజువల్గా పోటీ చేసినా మా మెజారిటీ తగ్గినా కనీసం 2 లక్షలతోనో లేకపోతే 50 వేలతోనో ఎంతో కొంత మెజారిటీతో మేము గెలవడానికి అవకాశం ఉంది, కాకపోతే మెజారిటీ తగ్గుద్ది అనేటటువంటి ఆలోచన ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు చాలా అనూహ్యమైనటువంటి పథకాలు, వ్యక్తిగతంగా నేరుగా బెనిఫిషియరీ ఇంటికి లబ్ధి చేకూరింది, వేల మంది వేల కుటుంబాలకు చేరింది ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు. ఈ పరిస్థితుల్లో ఇన్ని ఇచ్చినా కూడా ఎందుకని మెజారిటీ తగ్గుతుంది అనేటటువంటి అంచనాకి వైఎస్ఆర్ పార్టీని వచ్చి ఉంటుంది. ఇప్పుడు సంక్షేమ పథకాలు అనేటువంటివి తెలంగాణలో కూడా సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయి, అయినా కానీ ఆ సంక్షేమ పథకాలు ముఖ్యంగా జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఎన్నికలకు ముందు వచ్చినటువంటి వరదల్లో 600 కోట్ల రూపాయలని దాదాపు 6 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసింది. ప్రతి ఒక్కరికి 10,000 రూపాయలు చొప్పున ఆ 6 లక్షల కుటుంబాలు కనీసం 6 లక్షలు ×2 వేసుకున్నా లేకపోతే 3 వేసుకున్నా అన్ని ఓట్లు ఆ పార్టీకి రాలేదు. తీసుకున్నటువంటి వాళ్ళు కూడా జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటు వేయలేదు అనేటువంటిది అంకెలు చెప్తున్నాయి వాళ్ళకు వచ్చినటువంటి ఓటింగ్ వివరాలు. అదేవిధంగా ఆస్తి పన్ను రాయితీలకు సంబంధించి మరికొన్ని లక్షల మందికి ఆస్తి పన్ను రాయితీలు ప్రకటించింది, మరి అది కూడా దానికి ఏమీ వర్కౌట్ అవ్వలేదు. ఇవేవి కాకుండానే టీఆర్ఎస్కి ఉన్నటువంటి సానుభూతి మిగతా ఓటర్లతో పోల్చుకున్నప్పుడు, అందుకని సంక్షేమ పథకాలు అనేటువంటివి ఒక దశకు వచ్చిన తర్వాత అవి సాధారణ పథకాలుగా మారతాయి. ఎవరు అధికారంలో ఉన్నా లేకపోయినా లేకపోతే కొత్తగా ఎవరు వచ్చినా కానీ ఈ పథకాలను ఇంకెవడో రద్దు చేయడు. ఈ రద్దు చేయనప్పుడు మన ఇష్టం వచ్చినట్టు మనం ఓటు వేసుకోవచ్చు. అందుకని ఆయా పార్టీలను బట్టి, ఆయా పార్టీల మంచి చెడ్డలు, ఆయా పార్టీల తీరుతెన్నులు దాన్ని బట్టి మనం ఓటు వేసుకోవచ్చు అనేటువంటి వాతావరణం తెలంగాణలో వచ్చింది. ఆ తెలంగాణలో వచ్చినటువంటి పరిణామం ఆంధ్రప్రదేశ్లో కూడా రావచ్చు. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఒకసారి అధికారానికి వచ్చిన తర్వాత ఆ అధికారంలో ఉన్నటువంటి మంత్రులు లేకపోతే ముఖ్యమంత్రి నేరుగా గ్రామీణ ప్రాంతాల్లో లేకపోతే పట్టణాల్లో జోక్యం చేసుకోకపోవచ్చు, కానీ స్థానికంగా ఉన్నటువంటి ఆ పార్టీ కార్యకర్తలు చేసేటువంటి తప్పుడు పనులు లేకపోతే అక్రమ సంపాదనలు ఇవన్నీ కూడా స్థానికంగా పనిచేస్తాయి. అది ఏడాదిగా కావచ్చు, 2 ఏళ్ళు కావచ్చు, లేకపోతే 6 నెలల్లోనే ఫలితం చూపించవచ్చు. ఎందుకంటే ఇసుక అనేది మనకి ఇప్పుడు మనకి స్పష్టంగా తెలియజేస్తా ఉంది. ఇసుక అనే దానిలో గతంలో చంద్రబాబు నాయుడు ఇసుక అనేటువంటిది కార్యకర్తలకు అప్పగించి ఏ విధంగా రాజకీయంగానో లేకపోతే ఇతర పరంగా ఎట్లాగైతే గబ్బు పెట్టాడో, వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ఇసుక విషయంలో అదే విధమైనటువంటి బాటలో పయనిస్తున్నాడు అనేది స్పష్టం. అందువల్ల ఈ అసంతృప్తి అనేటువంటిది స్థానికంగా పనిచేయచ్చు. అదేవిధంగా ఇంకా కొన్ని అసంతృప్తులు అందరికీ ఇప్పుడు కౌలు రైతులకి ఇవ్వకపోవడం ఇవన్నీ కూడా అనేకమైనటువంటి వాళ్ళని అధికారంలో లేనప్పుడు ఉండేటువంటి ఆశలు వేరు, అధికారానికి వచ్చిన తర్వాత అమలు జరపకపోతే వచ్చేటువంటి వ్యతిరేకత వేరు. ఈ వ్యతిరేకత అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా స్టార్ట్ అవుతుంది. అది ఎంత అయింది ఏంటి అనేటువంటిది మనం లెక్కలు ఎప్పుడు కొలవలేం, కానీ అది కూడా పనిచేస్తుంది. బహుశా ఆ కారణంగానే ఇటువంటి అసంతృప్తి కారణంగానే వీళ్ళందరూ కలిసినా కానీ మా మెజారిటీ తగ్గొచ్చు కానీ మేము గెలుస్తాం అనేటువంటి ధీమా వైసీపీ కార్యకర్తల్లో కనిపించడానికి బహుశా అదే కారణం అయి ఉంటుంది తప్ప మరొక వేరే కారణం అయితే ఏమీ లేదు. ఓకే, రైట్ అండి. రేపు జరగబోయేటటువంటి తిరుపతి ఉప ఎన్నికలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయి, ఆ ఎన్నికల్లో ఇసుక ఏం పని చేస్తుంది, లేకపోతే ప్రభుత్వ వ్యతిరేకత ఏం పని చేస్తుంది, ఇప్పటి వరకు అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు ఎలాంటి ఓట్ల వర్షం గుర్పిస్తుంది అంటేటటువంటిది ఎన్నికల వాతావరణం వచ్చిన తర్వాత మనం చూడవచ్చు. ఈ అంశాలు వివరించినటువంటి మీకు ధన్యవాదాలండి. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.